కమ్యూనిస్టుల దగ్గర నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం మునుగోడిని పరిపాలించారు. మరి అట్లాంటిది అంటే రేవంత్ రెడ్డి కూడా మొన్న అండమనే జరిగింది, కార్యకర్త నిలబెట్టినా కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ అసలు వాస్తవానికి నాయకత్వం లేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. లీడర్లు అంటూ లేడు సార్. ఉన్న క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఇంపోర్ట్ హైదరాబాద్కి వెళ్ళి చుట్టూ పరిసర ప్రాంతాలకు వెళ్ళి చుట్టూ ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తుల ద్వారా డబ్బు ద్వారానో ఇంకే ద్వారానో ప్రజల్ని మమేకం చేసి సభ చేసుకున్నాడు. ఆయన ఆశిస్తున్నట్టుగా ఆయన కలలు కలగానే మిగిలిపోతాయి, తప్పు అనుకోవద్దు. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గాలు చైతన్యవంతులండి. మునుగోడు వాళ్ళు చాలా గొప్ప తెలుగు వాళ్ళు, సాయుధ పోరాటం గెలిచి మీరు చెప్తున్నట్టు కమ్యూనిస్ట్ రాజ్యం అనేటువంటి తెలంగాణ నేపథ్యం మునుగోడుకు చాలా ఆధిపత్యం వచ్చిన పరిస్థితి అవుపడ్డది. కాంగ్రెస్లో కూడా మీరు చెప్తున్న అదే కమ్యూనిస్టులు ప్రాంతమైనటువంటి కమ్యూనిస్టులని కమ్యూనిస్టులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు చూసారండి? టీడీపీ మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు ఎందుకు వచ్చారండి? తెలంగాణ కోరుకున్న పార్టీ, తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చిన పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రాళికులు పార్టీ మారేవాల్సిన వాళ్ళు మారి టీఆర్ఎస్ పార్టీ దగ్గర వచ్చినండి ప్రస్తుతం. అంతేగాని డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అంటే సర్పంచ్లకు 10 లక్షలు, కొంచెం జెడ్పీటీసీ క్యాడర్ అయితే 20 లక్షల రూపాయలు, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రాజుగారు మీరు చెప్తున్న ఓటికి కూడా 10,000 ఫిక్స్ అయి ఉందంట. నేను నిజంగా చెప్తున్నా, నిజంగా మీరు అట్లాంటి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చెప్పండి, నేను ఒక 50 మంది సర్పంచ్లు తీసుకొస్తానండి. జోక్ కాదు, ఇదే ఛానల్ మీద తీసుకొస్తాను. వాళ్ళ అవసరాలు ఆర్థికంగా ఇంట్లో భూగతి లేక పాపం పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తులని అట్లా అవమానపరిచే విధంగా వాళ్ళని 10 లక్షల రూపాయలు రేటు కట్టడం అయితే తప్పండి. అసలు అలా శ్రమకు రేటు కట్టడం ఏందండి? అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళ శ్రమకు రేటు కట్టేది ఏందండి? జోరుగా నడుస్తుంది. అంటే ఓటర్లకైతే 10,000, సర్పంచ్లకైతే 10 లక్షలు 20 లక్షలు ఆఫర్లు. ఓడిపోయే పార్టీలు ముందస్తుగా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారండి, ముందస్తుగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకి బలహీనత పెట్టుకొని ఆ బలహీనతని క్యాచ్ చేయడం కోసం వ్యక్తులకు ఆశ చూపించి ఆ బూత్ చూపించే పరిస్థితుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ఉద్యమాల ద్వారా రాజగోపాల్ రెడ్డి రాలేండి. ఎప్పుడొచ్చిందండి రాజగోపాల్ రెడ్డి గారు? 2007లో పీపుల్ ప్లాజా మీటింగ్ పెట్టి చిన్నేతన్నా నేనున్నా అని చెప్పి మా పద్మశాలను తీసుకొచ్చి అలా మా వీరారెడ్డి పేరుతోటి పీపుల్ ప్లాజాలో మీటింగ్ పెట్టి నేతల కార్మికులకు ఆ రోజు ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మేము మూర్పు మాపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజశేఖర ప్రభుత్వంలో వస్తే నేను వెనువెంటనే రుణమాఫీ చేపిస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి మా వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేసిండండి? రుణమాఫీ చేపిస్తారని మా ఓట్లు వేయించుకొని పార్లమెంట్ సభ్యుడిగా ఎల్లించిన తర్వాత ముఖం చూపెట్టలే కనీసం మా ప్రాంతంలో. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2010లో పోచంపిల్ల సభ పెట్టి ధర్నా పెట్టి డబ్బా కొడుక డబ్బులు ఇవ్వకపోతే హైవే మొత్తం దిగ్బంది చేస్తామని చెప్పేసి అల్టిమేట్ వేస్తే కానీ 120 కోట్లు రిలీజ్ చేయలేండి. నువ్వు ఆ ప్రజలకు మేలు చేయాలని వచ్చినటువంటి నాయకత్వం, నువ్వు ఏమైనా కూడా డబ్బుతోటి అహంకారంతో ప్రజలకు కొనాలని వస్తున్న ప్రతి వ్యక్తిగా వస్తున్నావు. మరి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు 2018లో ఎందుకు గెలిపించారు? అది 20,000 మెజార్టీ. కొన్ని చిన్న చిన్న వ్యక్తిగత కారణాలతో వచ్చిన వ్యక్తి అని మొత్తం ఏం కాదు, కొన్ని చిన్న చిన్న వ్యక్తిగత కారణాలతో. ఇప్పుడు చెప్తున్నా మీరు ఆల్రెడీ మేము చెప్పడమే కాదు, గత 2 ఎమ్మెల్సీలకు కూడా ఎంత ప్రభావితం చేసినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎమ్మెల్సీలో ఉన్నటువంటి డబ్బుని ఎవరు ప్రవేశపెట్టినారు? ఆ డబ్బు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని 20,000 కోట్ల రూపాయలని ఎవరు వేరే దగ్గర తాకట్టు పెట్టినారు? ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వసతిని మనం ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఎందుకు చెప్పచెట్టు చేస్తున్నాడు? నేను ఎందుకు అంటున్నాను, ఇంకో మాట మిమ్మల్ని అడుగుతున్నా, నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం కాలం తర్వాత ఎలక్షన్లు జరగబోతుంది, మంచి ప్రజలు కోరుకుంటారండి. నువ్వు ఇప్పుడు ముందస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నువ్వు ముందస్తు తీసుకొచ్చిన అభివృద్ధి చేస్తారని అంటున్నావు. నువ్వు అభివృద్ధి చేయలేనప్పుడు పోని కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి చేయలేకపోయినావు, టీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చేయనీయట్లేదు, ఓకే నేను కాదనట్లేను. నువ్వు గెలిచేటువంటి బీజేపీ పార్టీకి వెళ్ళి ఏం అభివృద్ధి చేద్దామనుకుని వస్తున్నావు? ఎలాంటి అభివృద్ధి మా ప్రజలకు చేస్తావు? ఎలాంటి డబల్ రోడ్లు వేస్తావు? ఎలాంటి ఇక్కడ నుంచి డైరెక్ట్ మాకు ఢిల్లీ రోడ్ వేస్తావా? ఏం రోడ్ వేస్తావు? లేకపోతే నీకు డైరెక్ట్ మాకు జార్ఖండ్ తీసుకున్నట్టు మైనింగ్ రోడ్ వేస్తావా? ఏం రోడ్ వేస్తావు? మాకు చెప్పాలి కదా. ఏదైనా 100 పరకల హాస్పిటల్ తీసుకొస్తావా? లేకపోతే మాకు ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తావా? ఎలాంటి అభివృద్ధి చేయగలుగుతున్నావు? పోనీ నేత కార్మికులకైనా క్లస్టర్ తీయగలుగుతావా? పోనీ గీత కార్మికులకు ఏమైనా ఉపాధి తీయగలుగుతావా? ఏం గొల్లగా యాదవ కార్మికులు తీయగలుగుతావా? ఏం చేయగలుగుతావు? ఎలాంటి స్పష్టమైన అవగాహన లేక టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయడానికి నేను రాజీనామా ఇస్తా అంటే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయడానికి నువ్వేం రాజీనామా చేయాలి? ఓకే, అలాంటప్పుడు రాజీనామా చెప్పక ఇంట్లో కూర్చో అంటున్నా నేను. నువ్వెందుకు రాజీనామా మళ్ళీ పోటీ చేయాలి? మళ్ళీ కూడా నువ్వు బీజేపీలు ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు గెలిస్తే కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నీకు డబ్బు ఇవ్వని తెలిసినాక జనాన్ని కొట్టేస్తారా? జనాన్ని కొట్టేస్తారా అంటున్నా, టీఆర్ఎస్కి కొట్టేస్తారు కదా. నువ్వే చెప్తున్నావు నీ మాటలా టీఆర్ఎస్ పార్టీ డబ్బు వచ్చే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నావు. మరి నువ్వు గెలవనప్పుడు నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు? అనివార్యం ఎందుకు చేస్తున్నావు? అంటే డబ్బు అహంకారమే కదా. ఆ 20,000 కోట్లు తెచ్చినా అలా 500 కోట్లు 200 కోట్లు పెట్టి జనాన్ని వర్షపరచుకోవాలని చూస్తున్నాం. ఏమైతే ఎన్నోలు ఉంటాయి డబ్బుతో వర్షపరచుకుంటే ఇదే పరిస్థితి ఉంటుంది.